మన మహానవులట రెండో చాప్టర్ స్టార్ట్ అయిందండి. ఈసారి మన గెస్ట్లు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు. అందరికి నమస్కారాలయ్యా. న్యాయో రక్షతి రక్షితః. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై న్యాయ దేవత. ఇదిగో రాజక్క, నువ్వు ఇలా శ్లోకంలో ఈ జిల్లు వేసావనుకో మళ్ళీ నేను పిల్లను. నెక్స్ట్ శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు. సమస్త తెలుగు ప్రజానీకానికి నా నమస్సులండి. న్యాయాన్ని మించిన ధర్మం ఒకటి ఉందండి. ధర్మో రక్షతి రక్షితః అని చెప్పారు కదూ పెద్దలు. ఈ కోర్టులో గెలిచిపోయామని విర్రవీగడం సరికాదు. పైన దేవుడున్నాడుగా. ఉన్నాడు సరే, ఆయన్ని కూడా నా ఆట్ బిఫోర్ మీ అన్నారు కదా కొంపతీసి. ఏమండి, ఒకప్పుడు మీ ఇద్దరు తెలుగుదేశం వాళ్లే. ఇదిగో నన్నొక్కదాన్ని అలా అపనిందల పాలు చేస్తే నేను ఒప్పుకోనబ్బాయ్. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నదాన్ని తెలుగుదేశం అధినేత హృదయాధినేత్రిగాను గృహాధినేత్రిగాను వెలిగొందిన దాన్ని కీర్తిశేషులైనటువంటి నా దేవుడు పేరుతో నా సొంత తెలుగుదేశం పార్టీ స్థాపించుకున్నదాన్ని స్వయంగా నా అంతటి దాన్ని నేను తెలుగుదేశాన్ని వదిలేశానంటే మీరే అర్థం చేసుకోండి. నన్నడగండి, నే చెప్తాను. నేను మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నదాన్ని కదండి. ఆవిళ్లాగే నేను పార్టీ మారిన విషయం చెప్పాలని ఆవిడ ఏడుపో. సరే ఆంటీలు, ఇద్దరు పార్టీ మారిన అని మొదలెడతానులేండి. చంద్రబాబు గారి పైన విజయమ్మ గారి ప్రజా ప్రయోజన వాద్యాన్ని హైకోర్టు కొట్టేసిన దరిమిల ఈ కేసుల గురించి మీరేమనుకుంటున్నారు? కోర్టులన్నాక మన కేసును విచారించి న్యాయం చెయ్యడమో కొట్టేసి మనం విచారించేట్టు చేయడమో చేస్తాయి. అంత మాత్రాన తప్పు పడతామా చెప్పండి? అసలు పై కోర్టులున్నది దేనికండి? న్యాయం జయించినప్పుడల్లా కొందరు, అన్యాయం జయించినప్పుడల్లా మరికొందరు అప్పీల్ చేసుకోవడానికే కదండి. ఇదిగో లల్లో సోదరులు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పై కోర్టులున్నది అప్పీలు చేసుకోవడానికే కదా అంటున్నారు ఆవిడ. చాలా పొరపాటండి. ఇప్పటికే కొట్టేసిన కేసులకు మసిబూసి మారేడు కాయల్ని నేరేడు కాయలు చేసి కోర్టుల్ని మిస్యూజ్ చేశారని హైకోర్టు అన్న విషయం మీరిక్కడ గమనించాలి. ఏమైనప్పటికీ మా జగన్ బాబుకి ఇది ఎంతైనా విచారించాల్సిన విషయం. మరి ఇంకా నువ్వు కూడా ఓదార్పేత్ర చేయబట్టి ఏళ్ళు మీ జగన్ బాబును ఓదార్చిరా. మరి అటు చూస్తే మొన్ననే జగన్ అండుకోవేసిన 5 కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు చంద్రబాబు అండుకో అంటూ నోటికొచ్చిన వారి పేర్లల్లా చేర్చి కేసు పెడితే మొదలంటా కొట్టేసింది హైకోర్టు. కేసులో న్యాయం అనేది లేకుండా ఎన్ని కోర్టులు తిరిగినా ఇంతేనండి. న్యాయం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. అనవసరంగా ఆవిడ్ని నోరు పారేసుకోవద్దని చెప్పండి. ఇందుకే కదండి ఉన్నమాటంటే ఉలుకన్నారు. సరే, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. నే చెప్పిన వాస్తవం వాళ్ళకు బాగా బురకెక్కడానికి ఇంకో మాట చెప్తా వినమనండి. రాజకుమార్ ఇంకో క్లాస్ పీకితానంటే ఓపిక కట్టుకుని లక్ష్మీ పార్వతి వినబడుతూనే ఉంది. వేరే అనౌన్స్మెంట్ అక్కర్లేదు గాని వాగేదేదో వాగమనండి. రోగికి మందు, నేరస్తుడికి శిక్ష, మూర్ఖులకు మంచి మాటలు రుచించవని ఎప్పుడో చెప్పారు కదండి మన పెద్దలు. సచిన్ పవన్ ఇంకా ఎందుకు చంపుతావు గాని పాయింట్లోకి రా రాజకుమారి. పాయింట్ ఏముందండి? వడ్ల గింజలో బియ్యప గింజ గాని ఏ కోర్టు కెళ్ళినా వాళ్లకు న్యాయం దొరకడం లేదంటే చిన్న జోకు గుర్తొచ్చింది అంతే. ఇలాగే ఓ పెద్ద మనిషి ఎన్ని షాపులు తిరిగినా దొరకడం లేదండి అని ఉసూరు అన్నాడట. ఎన్ని షాపులు తిరిగినా దొరకలేదా? ఏటో అది అరువు ఉద్దరా క్రెడిట్ అండి. ముందు మనకు పరపతి ఉంటే అరువు అవసరమైనప్పుడు అదే దొరుకుతుంది. గాని కోట్లు కోట్లు తిరిగితే దొరుకుతుందా చెప్పండి? మనసులో మరేదో పెట్టుకుని మాట్లాడుతున్నారండి ఆవిడ. మరేదోనా? ఓహో, పోని అదే అనుకోండి. పళ్ళూడగొట్టుకోవడానికి ఏ రాయితేనేమిటండి? ఎన్టీఆర్ గారి ఇల్లు తనకే చెందాలనే లక్ష్మీ పార్వతి గారు పెట్టుకున్న కేసు గురించా? దాని కోర్టులో ఎప్పుడో కొట్టేశారు కదండి. నిజమేనండి, నేనా ఉద్దేశంతో అనలేదు గాని ఆవిడ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నారు. కుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుగుకోవడం అంటే ఇదేనండి బాబు. సో రాజకుమారి గారు, విజయమ్మ చంద్రబాబు కేసు అప్పీల్లో సుప్రీంకోర్టులో కూడా మీరే గెలుస్తారంటారా? చెప్పా కదండి, తెలుగుదేశం అంటేనే న్యాయం, న్యాయానికి ప్రతిరూపం, న్యాయం ఎత్తిన అవతారం. అంచేత బంగారాన్ని బంగారం అని చెప్పడానికి ఏ కోర్టుకు తీసుకెళ్తే మాత్రం భయం ఏమిటండి? ఏమిటి వాళ్ళు బంగారం, మేము రాగిన. సుప్రీంకోర్టులో తేలిపోతుంది కాకి బంగారం సంగతి. అప్పుడు మాట్లాడదానులేండి తమ్ముళ్ళు. ఏమండో ఇలా సోదరులు, ఇలాగే ఒక ఆయన డాక్టర్ గారు, డాక్టర్ గారు ఈ వేలుతో ఒళ్ళంతా ఎక్కడ ముట్టుకున్నా నొప్పిగా ఉందండి, టోటల్ బాడీ కుళ్ళిపోయినట్టుందండి అన్నట. ఇంతకీ డాక్టర్ మంచోడేనా? వేలు తరుపునో బాడీ తరుపునో లాంచం తిన్నాడా? డాక్టర్ గారు పరీక్షించి నొప్పున్నది వేలు కండి, దానికి ట్రీట్మెంట్ చేసి బాగుపడేదాకా దేన్ని ముట్టుకున్నా నొప్పిగానే ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాట.
అసలేలా ప్రజానాయకుల మీద కేసులు పెట్టవచ్చా? క్షమించండి, అది వేరే విషయం. గాని ఈ ప్రతిసారి కూడా చంద్రబాబు గారు కోర్టు కేసుల్లో నుండి సేఫుగా బయటపడడంలోని విశేషం ఏమిటి అని జనం ఆశ్చర్యపోతున్నారు. జనం కాదు, జగను. జగన్ ఆశ్చర్యపడుతున్నారు అనండి, జగన్ అంత కుటుంబం కదా మీది. మా చంద్రబాబు గారు బాగా చదువుకున్నవాడు, ఆయనకు చట్టాలు వాటి మెలికలు మా బాగా తెలుసును. అందువల్లే ఎక్కడా దొరకకుండా పనులు చేస్తుంటారు అంతే. ఆ దొరకకుండా అంటే తప్పులు చేసినప్పుడే కదండి దొరికేది, తప్పులు చేయకుండా అని నా అభిప్రాయం అండి బాబు. అవునులేండి, లత్తుకోరు పనులు ఆయనకు తెలిసినంత బాగా మా జగన్ కు తెలియవండి. ఓకే ఓకే, ఇదిగో ఆంటీలు మన స్టేట్ రాజకీయాల గురించి మాట్లాడేందుకు మరో ఇద్దరు ఆంటీలు అది తెలంగాణ నుంచి వచ్చారు. మీరిద్దరు సెలవు తీసుకుంటే ఆ ఇద్దరిని పిలుచుకుంటాం మరి.